ఇప్పుడు మంచి ప్రశ్న అడిగినాం, అప్పులు తెచ్చి ఆస్తి సృష్టించినాం అన్నారు. మిషన్ భగీరథ సృష్టించింది అది ఆస్తా? కాళేశ్వరం కట్టిండి అది ఆస్తా? ఏదైనా అప్పు తెచ్చినప్పుడు పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడి ద్వారా ఆదాయాన్ని వచ్చి మళ్ళీ తిరిగి అప్పు కట్టాలి. ఈరోజు మీ ద్వారా చంద్రశేఖరరావు గారిని, హరీష్ రావు గారిని నేను అడుగుతున్నా, మిషన్ భగీరథకు 50,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండ్రు, ఒక్క రూపాయి అయినా ఆదాయాన్ని సృష్టించి ఆ ఆదాయంతో నువ్వు అప్పు కట్టినవా? 100,000 కోట్లు కాళేశ్వరానికి అప్పు తీసుకొచ్చిన ఒక్క రూపాయి అయినా కాళేశ్వరం కట్టి ఆదాయాన్ని పొంది ఆదాయం కట్టినవా? ఇవాళ ఈ ప్రాజెక్టులు కట్టి తద్వారా ఆదాయం వస్తుంది, ఈ ఆదాయం ద్వారా మీ అప్పు కడతా అని చెప్పి వాళ్లకు డీటెయిల్ ప్రాజెక్టు రిపోర్ట్లు బ్యాంకులకు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చే నికరమైన ఆదాయాన్ని ఈ అప్పులకు కట్టే పరిస్థితి కల్పించండు. అందుకోసం ఆర్థిక సంక్షోభం వచ్చింది ఈరోజు రాష్ట్రంలో. ఎఫ్ఆర్బిఎం పరిధి అనేది ఇప్పుడు వచ్చింది. ఎఫ్ఆర్బిఎం పరిధిని బైపాస్ చేయడానికి కార్పొరేషన్లు సృష్టించి అడ్డగోలుగా అప్పులు తెచ్చి నిండా ముంచుతుంటే ఇదిగా ఒక విధ్వంసకరమైన విధానానికి ముందుకెళ్తుందని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి ఏ కార్పొరేషన్ ద్వారా ఏ రకంగా రాష్ట్రం అప్పు చేసినా ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి తీసుకొచ్చి ఆ కులబద్ద పెట్టి కొలుస్తామని కట్టే తీసుకొని వాళ్ళు కూర్చున్నాక ఈ లెక్కలన్నీ బయటకు వచ్చినాయి. మేము వచ్చి బట్టి విక్రమార్క గారు శ్వేతపత్రం విడుదల చేసే వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మిగులు రాష్ట్రం అని, లేకపోతే ధనిక రాష్ట్రం అని, మేము మునగాళ్ళం మా మీసాలకు సంపెంగ నూనె పెట్టుకుంటున్నామని చెప్పారు. చివరాఖరికి మనం ఉన్నది బయటపెట్టే వరకల్లా పైన పటారం లోపల లొటారం అనేది బయటపడ్డది. అగ్రికల్చర్ ఉత్పత్తి పెరగలేదు స్వామి. అగ్రికల్చర్ ఉత్పత్తిలో చెరుకు పోయింది, పత్తి పోయింది, మిర్చి పోయింది, సోయాబీన్ పోయింది, మొక్కజొన్న పోయింది, కందులు పోయినాయి, అన్నీ పోయి ఒరే వచ్చింది. ఒరే వచ్చినాక ఒరేస్తే ఉరేసుకోవాలని ఆయన చెప్పిండు. నెంబర్ వన్. పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారు ఇంకొక మాట చెప్పారు, ఇది ఈయన గొప్పతనం కాదు. తెలంగాణ వచ్చినప్పుడు 18 లక్షల పంప్ సెట్లు ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఆ పంప్ సెట్లు కాస్త 28-29 లక్షలకు పెరిగింది. 11 లక్షల పంప్ సెట్లు పెరిగినాయి కాబట్టి ప్రతి పంప్ సెట్ కింద 3 ఎకరాలు 4 ఎకరాలు వరి పండిస్తే 40 లక్షల ఎకరాల వరి పండడం వల్ల పెరిగింది తప్ప ఇందులో ఈ ప్రభుత్వానికి ఏమీ లేదు అని లెక్కలతో సహా వ్యవసాయ శాఖ మంత్రి గారు మననే అసెంబ్లీలో చెప్పిండు. అంటే వాన కూడా ఈయననే కురిపించింది ఆయన్ని. గ్రౌండ్లకు వాటర్ ఆయన తెచ్చిపోయేలే, కాలం కలిసి వచ్చి వానలు వాడి గ్రౌండ్ వాటర్ పెరిగింది. మరి ఈసారి సార్ను ఏమన్నా కూర్చోబెడదాం, మరి ఈసారి 6.5 మీటర్ల నుంచి 8 మీటర్లకు వాడిపోయింది గ్రౌండ్ వాటర్ అటు, సార్ను పట్టుకొచ్చి కూర్చోబెడదానండి. కాలువ బ్రిడ్జులు కట్టినా అన్నాడు, కాలువలు దోవలే, కాలువలు దోతి పంచాయతీ ఎక్కడిది? ఇక మీరే తీసుకెళ్ళాలి. మా ప్రయత్నం మేము చేసినాం, మేము చెప్పాల్సింది చెప్పినాం, చూపించాల్సింది చూపించినాం. ఏమంటారు, మొత్తం డిజిటల్గా మీకు అసెంబ్లీని మొత్తం అంతా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినాం. కాళేశ్వరం మిమ్మల్ని ప్రత్యక్షంగా తీసుకెళ్ళి కుంగిపోయింది చూపించడం, పగిలిపోయింది చూపించడం. దయచేసి మీడియా మిత్రులు కూడా దీన్ని క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరికి తీసుకెళ్లాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. ఈ ఏదో పాపం అవుట్ సోర్సింగ్ పర్సన్ అయినా మేనేజ్మెంట్ కోటాలు వచ్చిండు. ఎవడైనా పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు అని అంటే మోర్ ఆర్ లెస్ ఆ వ్యక్తి ద్వారా ఎన్నికలకు పోతాం ఎక్కడైనా, అంతేనా? వాళ్ళ నాయన పార్టీ ప్రెసిడెంట్, నేను ఒక పార్టీకి ప్రెసిడెంట్, కిషన్ రెడ్డి ఇంకొక పార్టీకి ప్రెసిడెంట్. పార్టీ ప్రెసిడెంట్ అంటే పార్టీకి పెద్దనే కదా. 80 శాసనసభ సమావేశాలలో నేనే పోయి మీటింగులు పెట్టినా కదా మా మిత్రులతో పాటు కలిసి. ఇక ప్రకటించేది ఏంది? ఏది నువ్వు చెప్పు, నువ్వు సీనియర్ జర్నలిస్ట్గా నీ ఎక్స్పీరియన్స్తో చెప్పు వెంకటరాజు. కుర్చీకి పోటీ తప్పు లేదు, పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది అంటున్నా. పార్టీ ప్రెసిడెంట్ అంటే ఏంది? హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ అనే కదా. సో హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ నేనుండి ఎలక్షన్ చేసినాము, వాళ్ళ నాయన అవతలుండి ఎలక్షన్ చేసిండు. ఈయన ఆయన స్లీపింగ్ ప్రెసిడెంట్ అని, ఈయన వర్కింగ్ ప్రెసిడెంట్ అని ఈయన పెట్టారు కదా. ఏమైంది రిజల్టు?
కాబట్టి అమెరికా వారిపోయింది అని మీరు అందరు అనగానే మళ్ళీ వెనక్కి వచ్చిండు పారిపోయి. అది కప్పిపుచ్చుకోవడానికి వస్తే వస్తేనే ఏదో ఒకటి మాట్లాడుతుంది. పాపం నువ్వు ఎప్పుడు కేటీఆర్ని అంత సీరియస్గా తీసుకోకు, నేనైతే తీసుకుంటలేను. ఏంటిది అవునా, నీ సజెషన్ అండి. నువ్వు సజెస్ట్, మేము ఇప్పటివరకు పెద్దగా ఆలోచన చేయలేదు దాని మీద. నువ్వు సజెస్ట్ చేస్తే డెఫినెట్గా పరిగణలోకి తీసుకుంటాం. ఇస్తాం ఇస్తాం, అన్నీ ఒకటేసారి ఇస్తే మొత్తం విచారణలే ఉంటారు. ఇక పరిపాలన డెఫినెట్గా అన్నిటిని తీస్తాం. ఒకటొకటి గొర్రెలు అన్నాడు, ఇప్పుడు ఒక్క గొర్రె కూడా వలపలేదు. చూసారు కదా ఏసీపీకి ఏమంగానే వచ్చింది కదా, మీరే రాసారు కదా.